Friends, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికంటే ముందు మీరు చూడాలంటే ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటువంటి బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడేటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ని చూద్దాం ఫ్రెండ్స్. భారత ప్రామాణిక రేఖాంశమైన 82/1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని ఏ పట్టణం గుండా పోతుంది? ఆన్సర్ వచ్చేసి కాకినాడ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్తో అత్యల్ప సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఆన్సర్ వచ్చేసి 1 మరియు 2. అంటే మన రాష్ట్రం 12 డిగ్రీల 41 మరియు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. రెండవది వచ్చేసి మన రాష్ట్రం 77 డిగ్రీలు మరియు 84 డిగ్రీల 40 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఈ రెండు వచ్చేసి ఆన్సర్స్ ఫ్రెండ్స్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది? నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్. ఇది మనందరికీ తెలిసిన క్వశ్చనే, చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం కదా. కొల్లేరు సరస్సు ఏ జిల్లాల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ వచ్చేసి కృష్ణా పశ్చిమ గోదావరి. ఆన్సర్ ఫ్రెండ్స్. ఏనుగు, ఎల్లమ్మ కొండలు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ చిత్తూరు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ కోరమండల్ తీరం. ఆన్సర్ మన రాష్ట్రంలో నైరుతి ఋతుపవన కాలం? ఆన్సర్ వచ్చేసి జూన్-సెప్టెంబర్. తిరోగమన నైరుతి ఋతుపవన కాలం? ఆన్సర్ అక్టోబర్-డిసెంబర్. ఈశాన్య ఋతుపవనాల వల్ల రాష్ట్రంలో వర్షం ఏ ప్రాంతంలో ఎక్కువగా కురుస్తుంది? ఆన్సర్ దక్షిణ కోస్తా. అక్షాంశాల ఉనికిని బట్టి ఆంధ్రప్రదేశ్ ఏ మండలంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆయనరేఖ మండలం. ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవన కాలంలో వర్షఛాయ ప్రాంతం? ఆన్సర్ వచ్చేసి రాయలసీమ ఫ్రెండ్స్. మృత్తికల గురించి అధ్యయనం చేయు శాస్త్రం? ఆన్సర్ పెడాలజీ. నెక్స్ట్ సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే అటవీ ఉత్పత్తి? ఆన్సర్ రూసాగడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఇప్ప పువ్వు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన జిల్లా? ఆన్సర్ కర్నూలు. ఆంధ్రప్రదేశ్లో గల ఇందిరాగాంధీ జాతీయ పార్కు ఏ జిల్లాలో ఉంది? విశాఖపట్నం జిల్లా. నదుల గురించి అధ్యయనం చేయు శాస్త్రం? పొటమాలజీ ఫ్రెండ్స్. గోదావరి నదికి గల ఇతర పేరు పైవన్నీ, అంటే దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్ రైన్, ఇవన్నీ ఫ్రెండ్స్ దానికి ఆన్సర్స్. ఈ క్రింది వాటిలో గోదావరి నది యొక్క ఉపనది కానిది ఏది? కోయనా నది అనేది ఉపనది కాదు. కృష్ణా నది ఉపనది కానిది? ఇంద్రావతి. పెన్నా నది ఉపనది కానిది? బల్దియా. 2017 నుండి 2018లో ఆంధ్రప్రదేశ్లో నికర సాగు భూమి, అంటే లక్షల హెక్టార్లలో? ఆన్సర్ వచ్చేసి 60.48. 2017 నుంచి 2018లో ఆంధ్రప్రదేశ్లో అటవీ ప్రాంతం చదరపు కిలోమీటర్లలో వచ్చేసి 37,221. ఆన్సర్ 2017 నుండి 2018లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం చెరువుల కిందన్న నికర సాగు భూమి, అది లక్షల హెక్టార్లలో వచ్చేసి 2.96 లక్షల హెక్టార్లు. అండ్ 2017 నుంచి 2018లో ఆంధ్రప్రదేశ్లో సాగుకు పనికిరాని బీడు భూమి ఎంత లక్షల హెక్టార్లలో ఉంది? ఆన్సర్ వచ్చేసి 13.45. 2017 నుండి 2018లో ఆంధ్రప్రదేశ్లో బావుల క్రింద ఉన్న నికర సాగు భూమి లక్షల హెక్టార్లలో వచ్చేసి 11.74. ఈ క్రింది వాటిని జతపరచుము. ఇవి చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది ఎక్కడుంది అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. సెకండ్, కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వచ్చేసి కర్నూలు, ప్రకాశం, గుంటూరు మూడిట్లో ఉంది. అండ్ నెక్స్ట్ నేలపట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వచ్చేసి నెల్లూరులో ఉంది ఫ్రెండ్స్. ఇవి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి ఆన్సర్ ఫ్రెండ్స్. అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లాలు ఏవంటే విశాఖపట్నం జిల్లా. జతపరచుము అని చెప్పేసి మనకి ఇక్కడ నాలుగు కొండలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ కొండలు అనేవి ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయని చెప్పి మనం గమనించాలి. ఆన్సర్ వచ్చేసి నాలుగోది ఫ్రెండ్స్, ఫోర్త్ వన్. ఎట్లా అంటే నల్లమల్ల కొండలు వచ్చేసి కర్నూలు డిస్టిక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ పెనుకొండలు వచ్చేసి అనంతపురం డిస్టిక్లో ఉన్నాయి. అండ్ పాలకొండలు వచ్చేసి కడప డిస్టిక్లో ఉన్నాయి. ఏనుగుల ఎల్లమ్మ కొండలు వచ్చేసి చిత్తూరు డిస్టిక్ ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్. జాతీయ వ్యవసాయ కమిషన్ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఆన్సర్ వచ్చేసి 1974 ఫ్రెండ్స్. సుంకేసుల ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి తుంగభద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీవన్ వైవిధ్య బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఆన్సర్ వచ్చేసి 2006. రాష్ట్ర స్థాయి మహోత్సవ కార్యక్రమాన్ని 2015 జూలై 17 ఏ జిల్లాలో నిర్వహించారు? కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్లో అరటి పరిశోధన కేంద్రం గల ప్రదేశం? ఆన్సర్ కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఫ్రెండ్స్, కొవ్వూరు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు కిలోమీటర్లలో ఎంతంటే 974 కిలోమీటర్లు. ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువగా ఉన్న శీతోష్ణ స్థితిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఖండాంతర్గత శీతోష్ణ స్థితి. ఆంధ్రప్రదేశ్లో తక్కువ విస్తీర్ణంలో విస్తరించిన నేలలు? లాటరైట్ నేలలు. ఆన్సర్ ఫ్రెండ్స్, 2017 నుండి 2018 రాష్ట్రంలోని ఏ జిల్లాలో అడవులు తక్కువగా ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఎంత శాతం నిధులను ఇస్తుంది? ఆన్సర్ 100% ఫ్రెండ్స్, 100% నిధులను ఇస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు? ఎర్ర నేలలు. గిరిజాభివృద్ధి నిధిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి 2004 ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రామీణ జనాభా శాతం 70.53%. ఆంధ్రప్రదేశ్లో 2001 నుంచి 2011 మధ్య దశాబ్ద వృద్ధి రేటు శాతం? ఆన్సర్ వచ్చేసి 9.21% ఫ్రెండ్స్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కి ఎంత అని అడిగారు? సో 304 ఆన్సర్. ప్రపంచంలోనే అత్యంత అరుదైన నల్ల గెలాక్సీ గ్రానైట్ ఏ జిల్లాలో లభ్యమవుతుంది? ఆన్సర్ వచ్చేసి ప్రకాశం. ప్రకాశం జిల్లాలో ఈ నల్ల గెలాక్సీ గ్రానైట్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? ఇది వచ్చేసి కర్నూలు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో కోరింగ అడవులుగా పిలువబడేవి టైడల్ అడవులు? ఆంధ్రప్రదేశ్లో మొత్తం భూ కమతాల 76,21,118 ఉండగా సగటు కమతాల పరిమాణం ఎన్ని హెక్టార్లు? అది 1.06 ఫ్రెండ్స్. నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు రూపాయలు కోట్లలో చూపించాలి, ఈ క్రింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి 5.1 ఫ్రెండ్స్. 5.1 అంటే 2016 నుండి 2017 ఆర్థిక సంవత్సరంలో 7,979 కేటాయించారు. అండ్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 127,770.26 కేటాయించారు. అండ్ 2018 నుంచి 2019 ఆర్థిక సంవత్సరంలో 16,978.23. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన తీరరేఖను కలిగిన జిల్లా? ఆన్సర్ శ్రీకాకుళం. ఈ క్రింది వాటిలో సరైనది 5.1 ఫ్రెండ్స్. 5.1 అంటే కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో విస్తరించి ఉంది.
కొల్లేరు సరస్సు యొక్క విస్తీర్ణం 245 చదరపు కిలోమీటర్లు. కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు.